వినయ ఈ ఒక్క విషయంలోనే కాదు, కెప్టెన్సీ విషయంలో కూడా రోహిత్ కి అన్యాయం చేసింది అని రోహిత్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. చాలా మంది దగ్గర చెప్పుకున్నారు, మేబీ మీరుంటే వేరేలా ఉండేదేమో, అక్కడ సిచ్యుయేషన్ తెలియదు కానీ అందరూ కూడా హౌస్ మేట్స్ కూడా కూల్ చేశారు. అవును, చాలా బాధపడ్డాడు యాక్చువల్లీ. రోహిత్ ఏడవడం అనేది కళ్ళ నుంచి నీళ్లు అంటే ఏడవడం అనేది చాలా తక్కువ. హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. కానీ ఆయనకి ఎంత బాధ వేసింది ఆ మూమెంట్ అనేది ఐ కెన్ అండర్స్టాండ్. యాజ్ అ వైఫ్ ఐ కెన్ అండర్స్టాండ్, యాజ్ అ బెస్ట్ ఫ్రెండ్ ఐ కెన్ అండర్స్టాండ్. అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అలాంటి అబ్బాయే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసే అంటే ఇట్ వాజ్ అతనికి బాగా బాధపడ్ అంటే ఇట్ వాజ్ హర్ట్. హీ వాజ్ వెరీ హర్ట్, దిస్ వాజ్ షూర్. అప్పుడే అంతవరకు అసలు పడి అట్లా మొత్తం డౌన్ అయ్యి ఏడ్చేసాడు. ఇంకా తను ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకుందంటారు, అన్నయ్య మీరు నన్ను తీయొద్దు అని చెప్పిన ఇనాయ తనని నెక్స్ట్ గేమ్ లో తను తీసేయడానికి రీజన్ ఏంటి? అది తన స్ట్రాటజీ అనుకుంటా, ద వే బికాజ్ షీ సెడ్ మీరు ఇంకా స్ట్రాంగ్, మీరు స్ట్రాంగ్ కాబట్టి అట్లా ఏదో చెప్పింది అనుకుంటా. మేబీ ఇద్దరు ఫైనల్లో ఇద్దరు కెప్టెన్ అవ్వలేదు, ఇప్పుడు దాకా మీరు కూడా అవ్వలేదు కెప్టెన్, నేను కూడా అవ్వలేదు. సో మీరు అవ్వలేదు కాబట్టి నేను మిమ్మల్ని తీస్తాను, సో దట్ హౌస్ మెంబర్స్ అందరూ తనకి ఎక్కువ సపోర్ట్ చేస్తారేమో అని. కామెంట్స్ ఏం చెప్తున్నారంటే రోహిత్ కి సపోర్ట్ చేసే వాళ్ళు ఇనాయ అండ్ రోహిత్ మాత్రమే మిగిలిపోయారు కెప్టెన్ అవ్వకుండా. సో ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళిద్దరే ఉంటే ఏకాభిప్రాయం పెడితే మేబీ ఇనాయ కొన్ని నెగిటివిటీస్ వల్ల రోహిత్ కి ఎక్కడ ఓట్ చేసి గెలిపిస్తారో. సో రోహిత్ తొలగిపోతే తిను ఒక్కతే కాబట్టి అవ్వంది, సో తిను విన్ అవుతుంది అన్న స్ట్రాటజీ తను అక్కడ ప్లే చేసింది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉండొచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్. మేబీ బట్ ఒకవేళ రోహిత్ ఆ గేమ్ లో ఉండుంటే 1000% ఇనాయ ప్లేస్ రోహితే కెప్టెన్ అవుతాడు, అయ్యేవాడు 1000%. ఎందుకంటే ఆయన చాలా గట్టిగా, నేను లైవ్ చూస్తుంటాను కాబట్టి ఆ బాల్ ని కూడా ఫస్ట్ అతని దగ్గర వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ వరకు గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అసలు ఎంత మంది వచ్చి లాగినా సరే అసలు హి పుట్ హిస్ కంప్లీట్ సోల్ టు సేవ్ దట్ బాల్, ఎవరు లాగకుండా. అప్పుడు కూడా ఇనాయ తీసుకున్నప్పుడు కూడా ఇచ్చేసాడు ఆ మూమెంట్ లో, థింకింగ్ దట్ మన మనిషే కదా అనుకుని ఆ వేలో. బట్ వన్ థింగ్ ఐఎమ్ షూర్ హీ హాస్ లెర్న్డ్ ఇన్ లైఫ్ అనేది అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరిని నమ్మకూడదు, ఎవరైనా మన అనుకున్న వాళ్ళకి ఇలా చేస్తారు. అవును. ఇంకొకటి ఎక్కడ బాధ పెట్టాడంటే మా మదర్ వచ్చి చెప్పెళ్ళారు చాలా బాధే అని. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత నుంచి మా ఇంట్లో ఒకటే, అయ్యో రోహిత్ కెప్టెన్ ఉంటే బాగుండేది, రోహిత్ కెప్టెన్ ఉంటే బాగుండేది అనేది ఒక మాట. హౌ హీ హ్యాండిల్స్ కెప్టెన్సీ చూస్తే ఎట్లా ఉంటది అనేది, అది ఛాన్స్ దొరకలేదు రోహిత్ కి. బట్ నో వరీస్, అందరు మనసులు గెలిచేశాడు కదా, అదే చాలు. ఎస్ చాలు. టికెట్ ఫినాలీ టాస్క్ ఏదైతే ఉందో అందులో తను తీసుకున్న స్టాండ్ కి విపరీతమైన పాజిటివిటీ. అసలు మీరు అనుకున్నారా ఇలా ఇంత మంచి పాజిటివిటీ వస్తుంది? నాకు రోహిత్ మీద ఒక బ్లైండ్ నమ్మకం ఉంది. ఏంటంటే యాజ్ అ గుడ్ ఫ్రెండ్, మరి వైఫ్ వైఫ్ చెప్తే అతి ఓవర్ అయిపోతుంది, కానీ యాజ్ అ గుడ్ ఫ్రెండ్ ఐ హ్యావ్ నాకు కళ్ళు అంటే ఒక నమ్మకం ఉంది. ఏంటంటే ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా ఏదో రీజన్ కోసం తీసుకుంటారు, బ్లైండ్లీ ఏ డిసిషన్ తీసుకోరు. వస్తుంది కదా ఒక ఓకే, నాకు ఛాన్స్ వస్తుంది కదా, లెట్ మీ గో, ఏముంది వస్తుంది కదా, ఛాన్స్ ఇస్తున్నారు కదా అనేది ఆ ఒక కన్నింగ్నెస్ ఉంటది కదా ఒక మనిషి, ప్రతి మనిషిలో ఉంటది అది. అది లేదు ఆయనలో. హీఈస్ వెరీ ప్యూర్, వెరీ జెన్యున్. అంటే ట్రూత్ ని ట్రూత్, ఫేక్ ని ఫేక్, అంటే ట్రూ అండ్ ఫాల్స్ అంటే ట్రూ ఉండాలి. హీ విల్ నాట్, హీస్ నాట్ ఎట్ ఆల్ ఎ మానిపులేటర్, హీ డజంట్ గెట్ మానిపులేటెడ్. హీ హ్యాస్ అంటే బ్యాక్ బోన్ ఉన్న మనిషి. హీ హ్యాస్ హిస్ ఓన్ ఇండివిజువల్ ఐడెంటిటీ, ఎవ్రీథింగ్. ఆయన ఎవరు ఏదైనా చెప్పినా మానిపులేట్ అవ్వరు, హీ విల్ డూ వాట్ హీ వాంట్స్ టు. అది అతనికి లూజ్ అయినా సరే ఆ గేమ్ లో అతనికి ఆడితే బాగుండేది కదా, ఛాన్స్ వచ్చేది కదా, బికాస్ హీస్ వన్ ఆఫ్ ద గుడ్ ప్లేయర్స్. ఈవెన్ దో అతను బ్యాక్ స్టెప్ తీసుకొని కాదు ఇది ఫేర్ కాదు అనే వర్డ్ అనేది, ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్. చూసిన అందరికి కూడా అదే అనిపించింది సీరియస్లీ. ఇంకోటి వాళ్ళ మదర్తో మీరు పంపించిన ఫోటో చూసారా, ఎంత ఎమోషనల్ అయ్యారు, ఏడ్చారు ఏడ్చారా మీరు కూడా? బాధపడ్డారు. మీరు మీకేమో, నేను బాధపడ్డా, మీరు బాధపడ్డారా? యా, బట్ నేను అది ఎందుకు పంపించానంటే వీ హ్యావ్ అ హ్యాబిట్, మనం లేచినప్పుడైనా లేదా రెగ్యులర్ ఉన్నప్పుడు నేను ఆయన పక్కన లేకపోయినా ఫోన్లో నా ఫొటోస్ చూస్తూనే ఉంటారు. ఓకే, ఒక నేను లేవంగానే ఫస్ట్ ఆయన ఫేస్ చూస్తా, నాకు మంచి జరుగుతుందని నా నమ్మకం అది. సో లేవంగానే ఫస్ట్ ఆయన ఫేసే చూస్తా.
సో అలాగే ఆయన కూడా ఏంటి, ఎప్పుడైనా లో ఫీల్ ఉన్నా ఏదైనా ఉన్నా హీ సీజ్ మీ, నా ఫోటో అయినా అది ఒక ఎన్కరేజ్మెంట్ లాగా ఉంటది ఆయనకి. అట్లా అనేది నేను ఆ ఫోటో పంపించాను దట్ నేను నీతోనే ఉన్నాను, నీతో దూరం ఏం అవ్వలేదు, సో హౌస్ లో లేకపోయినా సరే ఆ ఫోటో పంపించి నేను నీ పక్కనే ఉన్నా అన్నట్టు ఆ ఫోటో పంపించా. వెరీ గుడ్ బాండ్ మీ ఇద్దరికి, క్యూట్ కపుల్. థాంక్ యూ. మీరు అన్నట్టు వైఫ్ అని చెప్పిన కంటే ఫ్రెండ్లీ వే కూడా, ఎంత క్లోజ్ బాండ్ అంటే ఒక వైఫ్ గా తనని ఎలా చూసుకోవాలి, అలా చూసుకున్నారు. ఒక ఫ్రెండ్ గా అంటే తను లోగా ఉన్నప్పుడు తనని ఇచ్చేయడం కానీ చెప్పాలి అని అంటే ఇంకా అన్ని అనుకోండి మిక్స్డ్ ఫీలింగ్స్ మీకు తనతో ఉన్నాయి. ఒక మాట అన్నారు, అందరం బాధపడ్డాము మీతో పాటు, నాన్న ఫీల్ నాకు కొంచెం కరువు అయింది, దూరం అయింది, అది నేను రోహిత్ లో చూసుకుంటున్నాను, రోహిత్ నాకు అన్ని అని చెప్పేసి అదొక్కటి అందరినీ ఎమోషనల్ చేసింది. అసలు దాని గురించి కొంచెం చెప్తారా? అంటే అప్పుడు జరిగిన నా మా పర్సనల్ ఇష్యూ చెప్పాము, షేర్ చేసాము అందరితో. అండ్ నిజంగా అంటే అంటే నేను ఫుడ్ తినకపోయినా వచ్చి అన్నం తినిపించడం అయినా, నేను నైట్ పండుకున్నప్పుడు దుప్పటి అటు ఇటు పోతే మంచి కప్పుకోవడం అనేది మనకు ఒక సెన్స్ ఆల్వేస్ యాక్టివ్ ఉంటుంది నిద్రలో ఉన్నప్పుడు కూడా. సో ఆ కేర్ అనేది నేను ఆయన ఒక్కొక్కసారి ఏమైందంటే, మేమిద్దరం షూటింగ్ లో బిజీగా ఉండేవాళ్ళం, సో ఆయన కొంచెం లేట్ అవ్వడం వల్ల నేను టైర్డ్ అయి పండుకోవడం అనేది ఒక్కొక్కసారి, లేదా ఆయన పండుకోవడం అన్న నేను పండుకుంటే సైలెంట్ గా వచ్చి డిస్టర్బ్ చేయకుండా, నేను వచ్చాను లే నా కోసం ఇది చెయ్యి అది చెయ్యి ఏం చేయకుండా సైలెంట్, లైట్ కూడా ఆన్ చేయకుండా మెల్లగా బాత్రూమ్కి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్అప్ అయ్యి రావడం, సైలెంట్గా పండుకోవడం, అవన్నీ చాలా కేరింగ్ అన్నమాట రోహిత్. సో ఆల్ దీస్ థింగ్స్ యాడ్ ఆన్, లైక్ ఒక ఫాదర్ ప్రేమ దొరకక ఫాదర్ ఉంటే ఇట్లానే చేస్తారు, కూతుర్ని బాగా చూసుకుంటారు, కొడుకుల కన్నా కూతుర్నే ఎక్కువ చూసుకుంటారు. సో అదంతా నేను చిన్నప్పటి నుంచి చూడలేదు, అదే ఆయన చేస్తుంటే అదంతా నేను ఆయనలో చూస్తూ చూస్తూ అసలు ఇట్ ఇట్స్ నైస్, ఐ ఫీల్ గుడ్. మదర్ గురించి కూడా చెప్పి చాలా ఫీల్ అయ్యారు. యా, మా మమ్మీ కూడా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి బాగా కష్టపడింది ఒక సింగిల్ పేరెంట్ గా నన్ను పెంచడం అనేది, సింగిల్ పేరెంట్ గా నన్ను చూసుకోవడం ఎట్లా, ఎడ్యుకేషన్ లో అయినా ఏదైనా సరే ఒక ఆడపిల్లని చూసుకోవడం ఇంకా ఉంటది, మగపిల్లలని అయితే అంతగా ఉండదు కానీ అమ్మాయిని చూసుకోవడం అంటే ఓవర్ కేర్ గా చూసుకోవాలి, బాగా చూసుకోవాలి, అలాగే కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి అనేది. మై మామ్ ఇస్ సూపర్ హీరో ఫర్ మీ, నాకైతే అదే సూపర్ హీరో, చాలా కేర్ తీసుకుంటది మా మమ్మీ నాకు. అసలు ఇండస్ట్రీలో రావడం కూడా అనేది తన సపోర్ట్ లేకుండా నేను ఈ సీట్ లో ఇక్కడ ఉండేది కాదు, ఇక్కడ కూర్చొని మిమ్మల్ని ఇంటర్వ్యూ ఇచ్చేదనే కాదు, తన సపోర్ట్ వల్లనే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. పెళ్ళైన తర్వాత ఇద్దరు సపోర్ట్ ఇక్కడ ఉన్నా, ఇద్దరు సపోర్ట్. యా, అమ్మ కూడా, అమ్మతో నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా మమ్మీ కూడా చెప్పారనమాట, రోహిత్ నా కూతురికి దొరకడం గాడ్ గిఫ్ట్, ఇది నా అల్లుడు బంగారం అని చెప్పారు. ఓ అవునా, చూస్తే అప్పుడే అర్థమైపోయింది మీ మదర్ కి మీరంటే ఎంత ఇష్టమో మీ హస్బెండ్ అన్న అంతే చాలా ఇష్టం రోహిత్. యాక్సెప్ట్ చేశారా ఫస్ట్ మీరు చెప్పగానే? లేదు, స్టార్టింగ్ లో అసలు ఎవరు ఎక్సెప్ట్ చేస్తారు చెప్పు, లవ్ మ్యారేజ్ అనగానే ఆల్రెడీ మా మదర్ కి లవ్ మ్యారేజ్ అయింది అని ఒక భయం అనేది తనకు ఉంటది. అది కూడా మళ్ళీ సింగిల్ డాటర్ నేను, ఇంకెవరు లేరు, అన్న తమ్ముడు అక్క చెల్లెలు నేను ఒక్కతే. సో ఆ భయం అయితే ప్రతి పేరెంట్ కు ఉంటది. అలానప్పుడే అలా ఉన్నప్పుడు కూడా ఒక రోహిత్ తో ఎక్కువ కలవడం వల్ల, మింగిల్ మాట్లాడడం వల్ల ఒక నమ్మకం అనేది వచ్చింది మా అమ్మకి. అప్పుడు షీ వాజ్ లైక్ ఓకే, he's the right guy for her ani. Me mother cheppinappude ardhamaindi Rohit and the genuine and the pure heart ani cheppesi. Yeah, chaala chaala ekanga bangaram anesaru. Yeah, bangaram kana inka edana undante ade Rohit, adi nijam. Yeah, in enta miss avutunaru Rohit ni? Chaala miss avutunna nenu, chaala ante chaala, roju night 24/7 untadi kada chustu unta రోహిత్ క్లిప్ ఎప్పుడు వస్తుంది, 2 o'clock 3 o'clock మధ్యలో లేస్తా, అరే ఇక్కడే ఉన్నాను కదా బిగ్ బాస్ హౌస్ లో లేను, రోహిత్ చూడాలి, నైట్ లేచి చూస్తా. అంటే 5 years అయినా సరే మా పెళ్లి ఇప్పుడు ఫ్రెష్ గానే ఇప్పుడిప్పుడే పెళ్ళైనట్టే ఉంటాం మేము. అలానే ఉన్నారు తెలుసా, అట్లానే ఉంటది కూడా. కొత్తగా పెళ్ళైన జంట ఎలా అయితే ఉంటారో అలానే ఉన్నారు. ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారో, ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలానే ఉండాలి. కప్పులు అప్పుడు గీతు అనేది అనమాట, అబ్బా 9
9 ఇయర్స్ అయింది మీ లవ్ అయ్యి, 5 ఇయర్స్ అయింది పెళ్ళయ్యి, అయినా సరే మీరు ఇట్లా ఉంటారు, ఎట్లా ఉంటారు అబ్బా మీరు అట్లా అని అనేది. అంతే గీతు, ఇట్లానే ఉంటాము అని ఉంటాము.